నా పేరు హరిబాబండి. మాది ఇదే మండలం పక్కన చిన్న విలేజ్ చిట్టిపాలెం. బిఫోర్ ఏం చేసాం సార్ చెప్పారు ఆల్రెడీ. ఎన్నో మార్కెటింగ్ జాబులు చేసి ప్రైవేట్ సెక్టర్లో కొన్ని జాబులు చేసి లైక్ చెప్తే నమ్మరు. టచ్ అయిన ఫీల్డ్ లేదు. మార్కెటింగ్ కావచ్చు, గవర్నమెంట్ సెక్టర్ కావచ్చు, కొన్ని ప్రైవేట్ సెక్టర్స్ కావచ్చు, నేను టచ్ అయిన ఫీల్డ్ లేదు. ఫైనల్గా సినీ ఫీల్డ్ కూడా టచ్ చేసి వచ్చా. సో ఎక్కడ వెళ్ళినా కానీ గ్రోత్ లేదు. సరే ఇక ఈ జాబులు ప్రయత్నాలు అన్నీ పక్కన పెట్టేసి మనకంటూ ఏదన్నా ఓన్గా ఉండాలి అని చెప్పేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మైండ్ సెట్లోకి వచ్చి ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ప్లస్ మీ సేవా సెంటర్ రెండు రన్ చేసుకున్న టైంలో వచ్చే ఇన్కమ్ సరిపోకపోతే మా ఫ్రెండ్ని ఒక వ్యక్తిని అడిగా, సార్ నాకు వచ్చే ఇన్కమ్ సరిపోవట్లేదు, మ్యారేజ్ అయింది, ఖర్చులు పెరిగినాయి, ఏదైనా ఒక ఇన్కమ్ వచ్చేది, ఒక పార్ట్ టైం ఇన్కమ్ వచ్చేది ఉందా అంటే ఆ ఫ్రెండ్ నాకు మరొక ముగ్గురు ఫ్రెండ్స్ని పరిచయం చేశారు. సో ఈరోజు ఆ ముగ్గురే మిస్టర్ నటేష్ గారు, నెక్స్ట్ మిస్టర్ మీకు కొత్త పేరు ఇంట్రొడ్యూస్ చేస్తాను, చంద్రమౌళి గారు, అలాగే మిస్టర్ పనికుమార్ గారు. సో ఇలా ముగ్గురు వచ్చి ప్లాన్ చెప్పినప్పుడు అందరిలాగా నేను కూడా అదే మైండ్ సెట్తో ఉన్నాను. సో ఇవన్నీ ఇలాగే ఉంటాయి, ఇలాగే చెప్తారు, జాయిన్ అయ్యే వరకు ఒకటి చెప్తారు, జాయిన్ అయిన తర్వాత ఇంకోటి జరిగిద్ది, ఎన్ని వేస్ట్ అని చెప్పేసి అన్న మైండ్ సెట్తో ఉన్నప్పుడు నేను ఏది బయట ఉన్నా నాకు వచ్చిన అవకాశం నా చేతిలో ఉన్నా ఒకేలాగా ఉంది నాకు. ఎప్పుడు? బిఫోర్ నేను మైండ్ సెట్ మార్చుకోనంత వరకు, రైట్? సో ఎప్పుడైతే నాకు ఇక్కడ అచీవ్మెంట్ అయిన ప్రతి వ్యక్తి వచ్చి వాళ్ళకి టెస్ట్ మనీ చెప్తూ ఉంటే కొంతమంది టెస్ట్ మనీస్ మోటివేట్ అయ్యి ఎస్ వీళ్ళ వల్ల అయినప్పుడు నా వల్ల ఎందుకు కాదు అని నా మైండ్ సెట్ నేను మార్చుకుని మరి స్టెప్ బై స్టెప్ నా ఆలోచన విధానాలు మార్చుకుని మరి ఈరోజు మీ ముందు ఒక క్రౌన్ డైరెక్టర్గా మరి నా ఫస్ట్ ఇన్కమ్ 223 రూపాయలు ఇన్కమ్తో స్టార్ట్ అయిన ఇన్కమ్ని 214,979 రూపాయలు ఇన్కమ్ తీసుకుని దాంతోపాటుగా ఒక కారు. సో ఇక్కడ నేను తీసుకోవడం కాకుండా నెంబర్ ఆఫ్ పర్సన్స్ కారు ఇప్పటికి నా టీంలో 18 మంది కారు ఇచ్చేసి ఉన్నారండి, రైట్? సో మరి ఇదంతా జరగడానికి మెయిన్ ఎన్ని అవకాశాలు కళ్ళెదురుగా ఉన్నా కానీ మన మైండ్ అనేది మార్చుకోకపోతే ఎన్ని అవకాశాలు ఎంత ఎదగడానికి మన ముందు ఉన్నా కానీ దాన్ని యూటిలైజ్ చేసుకోలేము. ఎసార్నో మరి ఈ రోజున అలాంటి మైండ్ సెట్ నేను ఏదైతే గతంలో మైండ్ సెట్ మార్చుకోకముందు నా లైఫ్ అలా, ఈరోజు మార్చుకున్న తర్వాత నా లైఫ్ ఇలా. మరి మీరేం చేస్తారు, మైండ్ సెట్ మార్చుకుంటారా? మరి ఈరోజు ఆ టాపిక్ చెప్పడానికి రెడీగా ఉన్నాను. మీరు రెడీయా? సో మరి మైండ్ సెట్ అంటేనే మైండ్ ఇక్కడ